Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పెట్టి పుట్టడం అంటే ఇదే పవన్ వెరీ లక్కీ గురు. చూస్తుంటే పవన్ కళ్యాణ్ అంత సుఖజీవి మరొకరు లేరేమో. ఎందుకంటే ఇప్పటి వరకు సాగుతున్న పవన్ జీవనాన్ని చూస్తే ఇలాగే అనిపిస్తోంది. పెద్దగా చదువుకోలేదు, చదువు అబ్బలేదు, మొత్తానికి ఏదో జరిగింది. కానీ అప్పటికే అన్న మెగాస్టార్ చాలా కష్టాలు పడి మెట్టు మెట్టు ఎక్కి ఓ స్థాయికి చేరుకున్నారు. దాంతో సినిమా ఎంట్రీ డ్యామేజీ అయిపోయింది, చిరుతమ్ముడిగా గుర్తింపు వచ్చింది, మొత్తం మీద పవర్ స్టార్ అయిపోయారు. అంతా దర్శకుల పుణ్యం. ఎందుకంటే తను సొంతంగా ప్లాన్ చేసుకున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేశాయి కదా. వైవాహిక జీవితం సంగతి తెలిసిందే, ఓ బంధం విఫలమై సెటిల్మెంట్ దారిలో ఉండగానే మరో అమ్మాయిని ప్రేమించారు, పెళ్లి చేసుకోకుండానే కాపురం చేశారు. ఈ బంధం ఇలా కొనసాగుతుండగానే మరో బంధం పెంచుకున్నారు. ఇంతటి సుఖం ఎవరికి వస్తుంది చెప్పండి. సరే రాజకీయాల్లోకి వచ్చారు, అటు మోడీ ఇటు చంద్రబాబు అండతో హడావిడి చేశారు. చంద్రబాబు హయాంలో ఉన్న 5 ఏళ్ళు ఏ సినిమా చేయకుండా ఏ పని చేయకుండా హాయిగా సుఖంగా గడిపేశారు. కావాలనుకున్నప్పుడల్లా చంద్రబాబు గారు అరేంజ్ చేసే రెడ్ కార్పెట్ స్వాగతాలు, స్పెషల్ ఫ్లైట్లు అలా అయిపోయాయి 5 ఏళ్ళు. ఆ తర్వాత ప్లేట్ తిరగబడింది, రాజకీయాలలో ఓడిపోయారు. జగన్ పవర్లోకి రావడం వలనో, చంద్రబాబు పవర్లో లేకపోవడం వలనో మరి సినిమాలు అవసరం పడినట్లున్నాయి. నాకు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించడం ప్రారంభించారు. మరి తనంతటా తాను సినిమాలు మానేసినప్పుడు డబ్బులు ఎలా వచ్చాయని అడగలేదు ఎవరు. సరే మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు, కోట్లకు కోట్లు అడ్వాన్సులు తీసుకున్నారు. సినిమాలు మాత్రం ఇదిగో అదిగో అంటూ వెనక్కి నడుతూ వస్తున్నారు. ఈలోగా స్పెషల్ ఫ్లైట్లు తిరుగుడు మామూలే, వారాహి వాహనం కావాల్సి వచ్చింది. టీ టైం ఉదయ్ సై అంటూ అన్నీ చూసుకున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ పవన్కు ఇబ్బంది లేకుండా నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. సినిమాల డేట్లు, సినిమాల కథలు వినడం, సినిమాల వ్యవహారాలు అన్నీ చూసుకోవడానికి త్రివిక్రమ్ ఉండనే ఉన్నారు. హరిహర వీరమల్లులో భారీ ఫైట్లు, రోప్ స్టంట్లు అంటే గై మన్నారని భోగట్ట. దాంతో అన్నీ మార్చి సినిమాను పవన్కు అనుకూలంగా చేశారు. పీపుల్స్ మీడియా సినిమాలో ఓ పాట లేదు, ఫైటు లేదు, అలా అలా నడిచి డైలాగులు చెబితే చాలు. సుజీత్ డైరెక్షన్ సినిమాలో కూడా ఓ పాట కూడా లేదు, ఫైట్లు అంటే గన్లు పట్టుకొని కాల్చుకుంటూ పోవడం తప్ప ఒళ్ళు అలిసే ఫైట్లు లేవని టాక్. అంటే అక్కడ సుఖమే, పెద్దగా కష్టపడకుండానే 50 కోట్లు జేబులో వేసుకోవచ్చు. లోకేష్ ఒళ్ళు అలిసేలా పాదయాత్ర చేస్తున్నారు. కానీ పవన్ వారాహిని ఇతర రవాణా సదుపాయాలను వాడుతూ అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు సందర్శించే పని పెట్టుకున్నాడు పెద్దగా అలసట లేకుండా. రేపు జగన్ గెలిస్తే ఎలాంటి అలసట లేని సినిమాలు చేసుకుంటాడు. లేదు చంద్రబాబు గెలిస్తే ఇక పవన్కు అంతకన్నా కావాల్సిందేముంది. ఇప్పుడు చెప్పండి పవన్ కన్నా సుఖజీవి ఎవరుంటారు?